రేపేం చేయాలి ఏం అర్థం కావట్లే. అనవసరంగా గుడి దగ్గర గెలుక్కున్నానేమో. రేపు ఆఫీస్లో కలం మంది ఏమనిద్దాం. సరే చూద్దాం, కానీ ముందు గణేష్ గారు చెప్తే ఆడు ఎలా రియాక్ట్ అవుతాడు. ఆ ముందు ఆడుకుంటారు ఇద్దరు కలిసి నన్ను. చూద్దాం ఏమేద్దాం. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? సరే చూద్దాం, ఒకసారి కాల్ చేద్దాం. అమ్మా ఏంట్రా బాబు, మరి నీ దేహించిన వాళ్ళు ఎంత వైలెంట్గా ఉన్నాయి? ఇది వైలెంట్ ఏంటి బాబు? దీనికన్నా సరే వైలెంట్ వీడియోలో నీకు నీ దేహించిన వాళ్ళకి ఒక దండరా బాబు. ఇదిగోరా వాటర్. అలా వదిలేసి వచ్చావు ఏంట్రా గుళ్ళో? ఎక్కడ వరకు వచ్చింది నీ పత్తాపరం? అక్కడ చల్లేరా పిల్లని చేసి వదిలేసి వచ్చావుగా. నువ్వు పిల్లోడివి, నువ్వు పిల్లోడు అంటే నేను నమ్మాలి. చెప్తాడు ఓపెన్ చేస్తే నేను ఒక డైరెక్షన్ తెచ్చా, నా అమ్మ ఇంకో డైరెక్షన్ తెచ్చింది. అలా వచ్చి సొమ్మని గుద్దుకొని వచ్చాం. ఆ అమ్మ కింద అలా పడిపోతుండే చెయ్యి పట్టుకుని పైకి లాక్కొని ఐదు అవి చెప్పేప్పుడు అప్పుడు అమ్మాయి రియాక్షన్ ఉంది. అబ్బా నాకు రేపు నుంచి సరే కొండింది. ముందు ఆ కైలాస్ గారి దగ్గరికి 30,000 దొబ్బాలి ఎలాగైనా. చూడరేపు జరిగింది చెప్పరా. నిజంరా? జరిగింది చెప్పు. అరే నిజంరా? జరిగింది చెప్తావు లేదు చెప్పమంటా? అసలు నాకు చెప్తా చెప్తా అలా రాదు చెప్పు. సేమ్ అలాగే ఓపింది ఇద్దరు ఎలాగొచ్చు డైరెక్షన్ అలా ఉద్భవంగానే అమ్మాయి మంచి మంత్రాలు వేసింది నా మీద. ఆ మంత్రాలు ఏంటి ఇప్పుడు నాకు చెప్పాలి? ఎందుకు లేరా ఉద్రేగానే చెప్తావా? చెప్పా వద్దానా? చెప్తావా చెప్పవా? అలాగమ్మా చెప్తాడు. అది ఒకసారి చూడు. హలో మిస్టర్, నువ్వా? ఆఫీస్లో నువ్వు వదిలి ఇక్కడ దాపరించావా? సర్లే సారీ మేడం. ఏంటి సర్లే, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్తాము. రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కనిపించు. ఓకే మేడం. ముందా నువ్వు ఇంకోటి ఉంది. ఏంటిదా? రేపు వచ్చి ఆఫీస్లో కలుపుకుందామా? మీకు సారీ కన్ఫామ్ ఒక్కసారి. ఏంటో అలా భయపెట్టాను. ఇంకేనా మంచిది? నువ్వు చూసుకో, వేరే జాబ్ చూసుకో. ఏంట్రా బాబు వాడు ఎలా ఉన్నాడు? సరే నువ్వు తగ్గలేరా నాకు. రేపు ఎలాగో ఏంటో నాకు ఏమర్థం కావట్లా. తనని ఎలా ఫేస్ చేయాలా దేవుడా? సర్లే ముందు ఫేస్ చేయ వస్తా. అరే నేను ఫేస్ చేయ వస్తా కానీ వీడి దేయంలో తగలయ్యా. ఇదిగో తాగు. థ్యాంక్ యూ. ఏం కోరుకున్నావేంటి గుళ్ళో? బయటికి చెప్తారా ఏంటి? ఏ చెప్పకూడదేంటి? మనసులో కోరుకుంది బయటికి చెప్పకూడదు. ఏంటే భక్తి ముక్తి అంటూ గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటావు, ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందే చెప్పు నాకు. అయ్యో బాధపడకే, దగ్గరలో ఫెస్టివల్స్ ఏం లేవు కదా, ఉన్నప్పుడు చెప్తానే. అమ్మయ్యా సౌమ్య, ఏం చేస్తున్నావే? గేమ్ ఆడుతున్నానే. అవునా, స్కోర్ ఎంత బీట్ చేసావేంటి? అది కాదు కానీ పొద్దున ఒక ఎదవ తగిలాడన్ను, ఏమైంది? అదా అదొక స్టోరీలే కానీ సరే పద బయట వెళ్ళి మాట్లాడుకు. సరే పద. అదా పొద్దున్న ఒక వెదర్ తగలడని చెప్పాను కదా, తను మా ఆఫీస్ కొలీగే నాకు పొద్దున్న టెంపుల్లో డాష్ ఇచ్చాడు, సో అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నన్ను హ్యాండిల్ చేయమంటావా? మనకి ఇసుటే డైలాగ్స్ మాట్లాడవే. సర్లేవే నేను వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తా.
అరే నువ్వు ఇంకా న్యూస్ ఆపవేంట్రా, రే ఆపుతావా లేదా? సర్లే కానీ ఏదైనా చెప్పరా కానీ ఇంకా. ఏం చెప్పాలరా, నీకే మంచిగా సెటిల్ అయిపోయావు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ దాంట్లో మేనేజర్ని పెట్టావు, రేపో మాపో కాబోయ్ మొగుడు కూడా అవుతావు, మంచిగా మాత్రం చిల్ చేస్తున్నావు లైఫ్ని. నువ్వు అలా అనుకుంటున్నావు, అక్కడ అంత ఇంకా బొమ్మ రాలా, కంగారు పడ మాక. మాది ఇది అనుకున్నావు ఏంటి? సర్లే సర్లే. ఏంట్రో లవ్ సాంగ్స్? అదే లేదురా. ఆహా, వాడి గురించి నేను చెప్తాను. ఏంటో చెప్పురా. ఇన్స్టాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా దెయ్యాలు హర్రర్ పిక్చర్స్ అంటే మంచి పిచ్చి. అబ్బో, ఇద్దరు షాపింగ్ కూడా హర్రర్ పిక్చర్స్ తోనే ఉంది, హర్రర్ పిక్చర్స్ తో నడుస్తుంది, మంచి వ్యవహారం స్టార్ట్ అయింది మరి దగ్గర. అయితే ఏముంది నాకు దొరికే ఎవరో, ఇంకా నీకే. నా దగ్గర అంత బొమ్మ లేదు లేరా. అంత వద్దులే, నీ గురించి నాకు ఎప్పుడో తెలుసు, నాకు ఎక్కడో పడుతుంది, నీకు ఉండే ఉంటారు. నా ఫేస్ కదా. సర్లేంట్రా, పడుకోండిరా. రే బిట్టన్నో బొక్కన్నో లగరా. పొద్దు పొద్దు నీడు మొహం వచ్చింది ఏంట్రా దేవుడా. పొద్దు పొద్దు నీడు వచ్చాడు కళ్ళలోకి, నిన్నేమో గుళ్ళు పిచ్చి పిచ్చి చేశా. ఇప్పుడు ఎలాగా, ఒకవైపు ఆఫీస్కి వెళ్ళాలంటే ఆమె ఏమనిందో ఒకవైపు బాధ, ఇంకోవైపు వీడికి ఎలా ఇవ్వాలి డబ్బులు ఇంకో బాధ. దేవుడా సరే, ఇదంతా ఎందుకు? కానీ ముందు ఫ్రెష్ అప్ అయ్యే తర్వాత చూద్దాం ఏదైనా. ఇంకోసారి అన్నడికి ఇచ్చేసా కదా నిన్న. చా అసలుకే టైం అయిపోతుంది, రేపు ఎలాగా సర్లే పాదయాత్ర చేద్దాం. ఏంటి ఇక్కడ ఉన్నావు, ఆఫీస్కి టైంకి రావాలని తెలీదా? మేడం బండి షోరూమ్కి ఇచ్చాను, నేను 5 మినిట్స్లో వస్తాను, మీరు వెళ్ళిపోండి. ఏంటి యాక్టింగా, ఇక్కడ నుంచి ఆఫీస్ ఎంత దూరం, 5 మినిట్స్లలో వచ్చేస్తావు? అంటే మేడం. వాట్ అంటే, కొద్దిగా మీతో పాటు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వచ్చుగా మేడం ఆఫీస్ దాకా. సరే వచ్చి కూర్చో. థ్యాంక్స్ మేడం. హలో హలో, వెయిట్ వెయిట్, వెనక్కి తిరిగి కూర్చో. మేడం మధ్యలో నా బ్యాగ్ పెట్టు. ఏంటి మేడం, నీకు లిఫ్ట్ కావాలా లేకపోతే ఆన్సర్స్ కావాలా? లిఫ్టే కావాలండి. స్లోగానండి. సర్లే. మేడం 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 మేడం, అమ్మాయిలు చూస్తున్నారు మేడం. మేడం
అమ్మని అమ్మ ఇప్పుడే పడేశాడా ఆ డబ్బులు దోపినట్టేగా ఆయన కనసనమా లేదులే బ్రో చూసా బ్రో మేడం పడేసావు మొత్తానికి బ్రో ఇంకా అక్కడ అంత లేదు ఊరుకో బ్రో మొత్తం చూడలేదు అనుకున్నా ఏంటి చూసా అంత సర్లే బ్రో అవును నీకు ఫైల్ ఇచ్చాను కదా ఏదది అది వాడికి ఇచ్చా బ్రో ఏ బ్రో సరే మేడం పిలుస్తుంది అంట నేను ఇళ్ళు వస్తా సరే సరే బ్రో किमी मैम यस मैम कॉट प्रोजेक्ट इच्छा रखा ऑन टाइम सबमिट जास्ता मैम इधर कोटे कदी मेरे तो प्रोजेक्ट्स नहीं ऑन टाइम लेना सबमिट चाहिए आले वैली तरुणी पिलो ओके मैम ब्रो अड़ेस ना टोना मैडम ने पुलिस ने जोड़ ब्रो आधे हम ले ले ब्रो ब्रो कुछ चों मनी टाइट करने चूसती इसको ब्रो सर्ले ब्रो चुदा पीड़ मैडम पीचारे नीकिचिन प्रोजेक्ट मैडम ऑलरेडी सबमिट प्रोजेक्ट पैक पंपिंचारु कदा ओ अवना यू मे लीव मैडम मीतो मात्लाडाली मैडम सरे कूर्चोंडि तरुण सॉरी मैडम मीकु एंदुकु मैडम मरी इंत कोपं दट्स नन ऑफ योर बिजनेस अंटे अदि मीकु चेप्पोच्चा पर्लेदु चेप्पंडि तरुण मैडम मैं आफीस पर्सन अंदर तो मेरे फ्री उड़ी कदा आ डिफरेंस एंटो मीके ओके थैंक यू नेन ट्राई चेस्तान ओके मैडम आईना एंटी तरुण अला अन्नाडु तरुण चेप्पिंदि निजमेना अंदर तो नेनु अला बिहेव चेस्तुन्नाना इन्नालु एवरु चेप्पिंदि तरुणे एंदुकु अला चेप्पाडु तरुण अलाक उसी एनीवे तरुण चपेदी नैन रांग रेप प्रूव चेस्तानु